నువ్వు తినేసా కదా మావయ్య. నేను ఎప్పుడు తినానరా? నీకు మతిమరపు ఎక్కువైపోయింది మావయ్య. ఏంటి ఇక్కడ గుడ్డు ఉండాలి? ఏమైంది? ఇప్పుడే కదా మావయ్య నోట్లో పెట్టుకొని మింగేశావ్. రే సగం గుడ్డు ప్లేట్ లో పెట్టాను రా. లేదు తినేసా మావయ్య. భలే మావయ్య, సాయంత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకో. నాకంతా తెలుసు గానీ త్వరగా తినండి, స్కూల్ టైం అవుతుంది. నాకు జ్వరంగా ఉంది మావయ్య, స్కూల్ కి వెళ్ళను. అదేంట్రా ఒళ్ళు చల్లగా ఉంటే జ్వరం అంటావేంటి? ఏయ్ దొంగ జ్వరమా? వాడి జ్వరం టైప్ మావయ్య, లోపల వేడిగా ఉంటుంది, పైకి తెలీదు. సలేరియా. సలేరియా అదే రోగం రా. థర్మామీటర్ పెట్టి ఇప్పుడే తేల్చేస్తాను, ఇక్కడే కూర్చోండి. రే నోరుతురు. నా బెడ్ ముక్కు ఎందుకు తీసుకున్నావు? కూర్చోండి. తిన్నా జ్వరం చాలా ఎక్కువ ఉంది. చిన్ని ఇవాళ స్కూల్ మానేసి రెస్ట్ తీసుకో. మావయ్య నేను ఒక్కని ఇంట్లో ఉండాలంటే భయం వేస్తుంది. అరే మీరిద్దరు కూడా ఇవాళ స్కూల్ మానేసి వీడికి తోడుగా ఉండండి. నేను ఆఫీస్కి వెళ్ళి డాక్టర్ని పంపిస్తాను, టిఫిన్ తినేసి అన్ని సర్దేసేయండి. ఓకే, ఆ చిన్ని జాగ్రత్తగా చూసుకోండి. బాయ్.